దినపత్రిక చూసుకున్నాం ప్రధాన అంశాలు ఏ అంశాలున్నాయి ఏంటిది అనేది కూడా చూద్దాం అగో అందరికి ఆరోగ్యం అందుబాటులోకి వైద్య విధానం వైద్య విద్య ఆరున్నర దశాబ్దాలలో ఆరోగ్య రంగంలో సాధ్యం కానిది ఎన్నో రికార్లను తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో సాధించింది గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి పాలనలో ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది ఒకవైపు విద్య మరోవైపు వైద్యం మరోవైపు నాణ్యమైన వద్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందజేస్తున్నారట ఏంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎనిమిది మెడికల్ కాలేజీల తరగతుల ప్రారంభం ఏంది రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యా బోధన తరగతులను నేటి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్ లో ఒకేసారి ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి కె రావు గారు ఓకే ఏంది యాభై ఏడేళ్ల ఉమ్మడి పాలనలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఎనిమిదేళ్లలో స్వరాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీల ఏర్పాటు ఒకే ఏడాదిలోనే ఎనిమిది మెడికల్ కాలేజు తద్వారా పదకొండు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ వైద్య రంగంలో నూతన అధ్యయనం మొత్తంగా పదిహేడుకు పెరిగిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇక ఎనిమిది వందల యాభై నుంచి రెండు వేల ఏడు వందల తొంభైకి పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ దిశగా ముప్పై మూడు కాలేజీల ఏర్పాటుకు చర్యలు విస్తరించిన వైద్య విద్య అభివృద్ధి చెందుతున్న ఆరోగ్యం మారుమూల ప్రాంతాలకు సైతం చేరువైన సూపర్ సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉక్రెయిన్ ఫిలిప్పీన్స్ చైనా వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య విద్య చదువుకునే అవకాశం తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తున్నది వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం అట ఏం చెప్పారు ఇది యాడ్ అండి ఒకసారి మీరే చూడరీ ఇక్కడ కొత్తగూడెంకు సంబంధించిందట ఇదే కర్నూలు ఇది మహబూబాదు ఇది సంగారెడ్డి రామగుండం వనపర్తి జగిత్యాల మంచిర్యాల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇది ఎన్ని రాసారు ఎనిమిది మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం చెప్తారట నిజంగా గిట్లనే ఉన్నదా ముచ్చట తెలంగాణలా ఇక్కడ రాసినట్లుగానే ఇది ఏ పేపర్ తెలంగాణ ఇదో గవర్నమెంట్ యాడ్ ఇగో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది యాడు ఈనాడు పేపర్కి వచ్చింది ఈ ఆడికి సంబంధించి ఇక్కడ ఎక్కడవా ఓయ్యా ఎక్కడవైనా వయ్యా ఎన్నో రికార్డులు అన్నాడు ఆరున్నర దశాబ్దాలుగా ఆరోగ్యం ఆరోగ్య రంగంలో సాధ్యం కానీ ఎన్నో రికార్డులను తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో సాధించింది ఏం సాధించింది ఉస్మానియా దావఖానకు సంబంధించి పెచ్చుడు ఊచుడు కిందవాడు ఒకటి సాధించింది ఆ వరంగల్ ఎంజియానికి సంబంధించి పాములచ్చుడు ఏలికలు కూడా ఇంకొకటి సాధించింది ఇంకేం సాధించింది ఆ ఇది సాధించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఇది సాధించలిగా ఈ ఫ్రంట్ పేజ్కి పోదాం రైట్ తెలంగాణ